Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో దొంగ ఓట్లు కురమాయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం దొంగ ఓట్లు వేయించుకుంటా ఉందని చెప్పి ఒక అపద ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. దారింటిపోయే బస్సుల్లో ఏబిఎన్ ఛానల్ వారికి మీ దేవూరు ఎక్కడ వెళ్తూ ఉన్నారు అంటే శ్రీకాళహస్తి వెళ్తామన్నాం అంటే డబ్బులు ఇచ్చారా లేదా అయిందా లేదా అంటే ఆడవారిని కూడా ఆ విధంగా మర్యాద లేకుండా మాట్లాడేదే కాకుండా ఏదైనా పోలింగ్ స్టేషన్లో ఓట్లు వేస్తామంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, దొంగ ఓట్లు వేసారా, లేకపోతే మీ ఓటర్ కార్డు ఇవ్వండి అని అడిగితే సబబుగా ఉంటుంది. మరి అట్లా అడగకుండా బస్సుల్లో దిగి మాట్లాడము, బస్సులను అడ్డుకోవడము అవన్నీ చేసి అవి మాకు అంటగట్టడం అనేది చాలా దురదృష్టకరం. ఇంకోటి ఏంటంటే ఎప్పుడూ లేని విధంగా పోలింగ్ స్టేషన్ లోపలికి ఏబిఎన్ ఛానల్ కానీ లేకపోతే టీవీ 5 కానీ మరి టీవీ 9 ఏదో మిగతా కొన్ని ఛానల్స్ లోపలికి వెళ్ళి అక్కడంతా కూడా చేయడం అనేది ఎప్పుడు కూడా పోలింగ్ స్టేషన్ లోపల పోకూడదు. ఆల్రెడీ మేము కంప్లైంట్ చేసినాం ఈ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్కు. మరి ఆ విధంగా చాలా ఎక్కువగా యాక్ట్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వారి తరఫున ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్ కానీ అదేవిధంగా టీవీ 5 కానీ మరి వారికి కావాల్సిన ఛానల్స్ అన్నీ కూడా లోపల పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఫోటోలు తీయడము, ఆ ఓటర్లంతా భయభ్రాంతులు చేయడము, బస్సుల్లో ఎక్కి బస్సుల్లో మీరు ఏ ఊరికి వెళ్తూ ఉన్నారు అంటే వాళ్ళు పప్పు మీద కాలసకి వెళ్తూ ఉన్నామంటే వారిని చేయడము. ఇక్కడ మామూలుగా ఈ మ్యారేజ్ హాల్లో దాదాపు రోజు 4-5 బస్సులు ఉంటాయి. అలాంటిది మా వాళ్ళు రాత్రి ఇవన్నీ కూడా ఎన్నికలు జరుగుతున్నాయి, మా ఈ బస్సులు ఇక్కడ ఉండకూడదు అని చెప్పి అన్నీ కూడా పంపించేశారు. ఒక బస్సు అయితే 3 రోజుల నుంచి ఉంది ఇక్కడ. మరి ఆ బస్సును పట్టుకొని కూడా అది ఎన్నికలకు వచ్చింది అంటే 3 రోజుల నుంచి ఉండేది ఎవరు చూడలేదా? రోజు ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లు కూడా పెడతా ఉన్నాం, సేమ్ నంబర్ అదే ఉందా లేదా చూడాలా? మరి ఆ విధంగా కాకుండా ఊరికే ఒక ఏదో ఒక క్రియేట్ చేసి దీన్ని తీసుకుపోయి ఎలక్షన్ కమిషన్కు రిపోర్ట్ చేయాలా, ఇవన్నీ చేయాలంటే మీ చేతగాంతనం, మీకు ప్రజాదరణ లేదు, మీరు ఓట్లు వేసుకోలేరు, జనాలు మిమ్మల్ని ఆదరించి ఓట్లు వేసే పరిస్థితి లేదు తిరుపతిలో. మరి మీరు కూడా ఈరోజు మా మీద దొంగ ఓట్లు వేసుకోవడానికి వచ్చారంటే అంటే మాకు ప్రజాబలం లేదు, మీకు మాత్రం ప్రజాబలం ఉంది, మీరు ఓటర్లే మీకు వచ్చేస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాబలం లేదు కాబట్టి మేము దొంగ ఓట్లు వేసుకుంటామా? ఇంత దురదృష్టకరంగా ఇంత అన్యాయంగా చిత్రీకరించడం అనేది ఈ వాళ్ళకే తగుతుంది. కానీ నేను ఒకటే చెప్తున్నాను, తప్పకుండా మేము కూడా ఎలక్షన్ కమిషన్కు రిపోర్ట్ ఇస్తాం, ఇవన్నీ కూడా మీరు తప్పు చేస్తూ ఉన్నారని చెప్పి మీరు ఏదైనా ఉంటే ప్రజాబలంతో చేసుకోవాలి. ఏదో ఒక ట్వీట్ చేశాడు, ట్వీట్ల రాజు లోకేష్ బాబు, ఇంకొక ఆయన ఏమో జూమ్ రాజు, ఆ జూమ్లో కూర్చొని హైదరాబాద్లో కోవిడ్కి భయపడి ఆయన చెప్పేవాడు. ఈరోజు ట్వీట్ చేశాడు వీరప్పన్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, వీరప్పన్ ఎర్రసుందం స్మగ్లర్. ఎవరైనా ఈ జిల్లాలో ఏదైనా 10 మంది మీ పార్టీకి సంబంధించిన వారు కూడా చెప్తే నేను స్మగ్లర్ అని చెప్పి నేను ఇప్పుడే రాజకీయాలు నేను చెప్పుకుంటా. లేకపోతే నీకు ప్రజలు బుద్ధి చెప్తారు, నువ్వు తిరుపతికి వచ్చినప్పుడు నీకే ప్రజలు ఏం జవాబు చెప్తారో తెలుస్తుంది. ఏదో ఒకటి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడే పిల్ల కుంక మాదిరి మాట్లాడినామంటే నీకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. మీ నాయన దండించలేడు, మీ తండ్రి ముద్దులు గారాభంగా పెంచుకుంటూ ఉన్నాడు శుద్ధ ముద్దను, ఎప్పుడు నీ గురించి నేను మాట్లాడలేదు, నేను వీరప్పన్ అని చెప్పి ట్వీట్ చేశాడు, ఇప్పుడే టీవీ 9లో చూశాను. మరి నేను వీరప్పన్ అయితే నేను 24 డివిజన్లలో 1+4 ఆర్మ్డ్ గార్డ్స్ ఇచ్చి కొత్త బండ్లు ఇచ్చి నేను ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను కంటైన్ చేశాను ఈ ఎర్రసందన్ స్మగ్లింగ్. ఆ తర్వాత మీరు ఇద్దరు వచ్చారు, నీ ఫ్రెండ్ కిరణ్ కుమార్ రెడ్డి, నువ్వు మీరే అంత స్మగ్లింగ్ అంతా కూడా చేసి మీరు ఎవరినైతే నువ్వు ఎలక్షన్ మీటింగ్లో వచ్చి 2009లో మాట్లాడావు ఎర్రచందం స్మగ్లింగ్ వీరప్పను పెట్టారు ఇక్కడ ఎన్నికలకు అని చెప్పి పీలేర్లు, అతన్నే మళ్ళీ 2014లో తీసుకొచ్చి నువ్వు నీ క్యాండిడేట్గా నీ పార్టీ క్యాండిడేట్గా పెట్టుకున్నావు సిగ్గు లేకుండా. నీ కొడుకు ఆ మాదిరి మాట్లాడుతూ ఉంటే నిజానిజాలు నీకు తెలుసు కదా, నువ్వైనా చెప్పాలా కదా, మీరు రాజకీయ లబ్ధి కోసం ఎవరినంటే వాళ్ళను ఏదంటే అది మాట్లాడితే ఊరుకో ఉంటారు అనేది మాత్రం చాలా నేను తగిన బుద్ధి మీకు చెప్పే సమయం ఆసన్నమైంది. మీరు ఏదంటే అది ప్రతిదీ ఏదైనా చేస్తే పెద్దిరెడ్డి చేస్తూ ఉన్నాడు. ఈరోజు అంతా ఎక్కడో 1000 మందిని తీసుకొచ్చామంట, 5000 మందిని వాళ్ళు అడ్డుకున్నారంట. మీకు యోగ్యత లేదు ఓట్లు వేసుకునేదానికి, ఈ ప్రజలు మన్ననలు పొందేదానికి యోగ్యత లేదు,
మామీద ఎందుకు ఇవి అబండలు వేస్తూ ఉన్నారని నేను అడుగుతున్నాను. చాలా దురదృష్టకరంగా వాళ్ళు మాట్లాడే తీరు, వాళ్ళు చేసే తీరు కూడా చాలా అభ్యంతరకరంగా ఉంది. లేడీస్ అంతా మర్యాద లేకుండా మాట్లాడి ఇదంతా మాకు వృద్ధే పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఈ విధంగా వీళ్ళు చేస్తూ ఉన్నారంటే ఇది కావాలని ఒక ప్రణాళికాబద్ధంగా ముందు నుంచి ప్లాన్ చేసుకొని మనం ఎలాగో గెలవలేము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే తాహతు తెలుగుదేశం పార్టీకి లేదు, అందువల్ల ఈ విధంగా అయినా కానీ ప్రజలు ముందుకు పోవాలేమో అని చెప్పి పరిస్థితి మీరు చేస్తామంటే మీకు తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. బస్సులు లేని అడిగేది ఏ ఊరు ఎక్కడ వచ్చారని, మీరైనా పోలింగ్ స్టేషన్ దగ్గర ఎవరైనా ఓట్లేస్తామంటే దొంగ ఓట్లని పట్టుకోవాలి. దారంటే పోయే బస్సులను ఆపడం, దారంటే పోయే మనుషులను ఆపడం, వారందరినీ కూడా వేరే ఊరికి పోయేవాళ్ళు ఈ ఊరిలో దూరిపోకుండా కాలాసరికి ఎక్కడ విమానంలో పోతారా? పేదవాళ్ళే కదా బస్సుల్లో పోతారు. మరి ఇవన్నీ అడ్డుకొని ఇష్టం వచ్చినట్లు ఎన్నికల్లో ఏమాదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాబలం లేదు, దొంగ ఓట్లు వేసుకొని వీళ్ళు గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారని మాట్లాడడం అనేది సిగ్గు చేయటం, మీ దిగజారంతనము. అందులో నీ కొడుకు కానీ నీకు కానీ ప్రజలు తప్పనిసరిగా బుద్ధి చెప్తారు. ఈ రెండో తేదీ ఏదైతే ఫలితాలు వస్తాయో ఆ రోజు తెలుస్తుంది నీకు ప్రజాబలం ఉందా లేదా అని. ఒక తిరుపతే కాదు కదా, ఇంకా 6 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో నీ భవిష్యందో తెలుస్తుంది. సిగ్గు లేకుండా నువ్వు నీ కొడుకు టీవీల ముందర కూర్చొని ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను. దీన్ని ఎన్నికల కమిషన్కు రిపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. తిరుపతి ఒక పిలిగ్రిమేజ్ సెంటర్, అన్లైక్ అదర్ కాన్స్టిట్యున్సీస్, సూళ్ళూరుపేట కావచ్చు, సత్యవేడ కావచ్చు, అక్కడంతా ప్రైవేట్ బస్సులు పోయే పరిస్థితి ఉండదు. ఇక్కడికి వందలాది ప్రైవేట్ బస్సులు వస్తాయి. ఒక హోటల్ దగ్గర 10-20 ప్రైవేట్ బస్సులు ఉంటాయి. మా దగ్గర కూడా 4-5 ప్రైవేట్ బస్సులు వచ్చి నిలుస్తాయి మామూలుగా. ఈరోజు మేమే పంపించేసాము, ఒక బస్సు ఉంది, 3 రోజుల నుంచే ఉంది అది. ఇదేమన్నా పిలిగ్రిమేజ్ సెంటర్ కాకపోతే ప్రైవేట్ బస్సులు రావు. ప్రైవేట్ బస్సులు ఎక్కువ వస్తాయి మీకు తెలుసు కదా. మరి వాళ్ళు చెప్పేది ఏంది సిగ్గు లేకుండా? ఎవరున్నావు అంటే వచ్చారు, ఆమె ఎక్స్ఎమ్మెల్యే గారికి వచ్చారు, మాజీ టూడా చైర్మన్ వచ్చారు. లాక్ చేసిన డోర్ ముందర కూర్చొని ధర్నా చేశారు. ఇక్కడ లోపలి వచ్చి చూడాలి కదా ఎవరన్నా ఉండారా లేదా అని. మేము కూడా రాజకీయాల్లో ఉన్నాం కదా, మా ఇక్కడ పెట్టుకొని వేలాది మందిని అబ్బాస్ పాలు కాం కదా. కళ్యాణ మండపం మీద ఇప్పుడు కూడా దాడి చేయమని మీరు కూడా వచ్చారు కదా, ఇప్పుడు ఎంతమంది ఉన్నారో చూడండి. ఆల్రెడీ ఇచ్చారు, పంపించారు, ఆల్రెడీ ఇచ్చారు. ఇవన్నీ కూడా అభూత కల్పనలు. ఏ విధంగా చేయాలా, ఏ విధంగా ప్రజలు ఓడిపోయినా కూడా పాపం అయ్యో అన్యాయంగా ఓడిపోయారని చెప్పి చెప్పాలని చెప్పి చంద్రబాబు ముందు నుంచి ఆడే నాటకాల్లో ఇదొక భాగం. ప్రజాబలం తెచ్చుకోవాలా? ప్రజాబలం లేదు. ఏ రోజు నువ్వు ప్రజల గురించి ఆలోచన చేయలేదు, రాజధాని గురించే. రాజధానిలో 1000 కోట్లు దోచుకోవాలా? 1000 ఎకరాలు కొన్నాము, అది ఏ విధంగా మనం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని సంపాదించాలనుకున్నావు కానీ 5 సంవత్సరాలు ప్రజలకి ఏదైనా చేయాలనుకుని చేస్తుంటే ఏమి ఉండదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక 1.5 సంవత్సరంలోనే 90% ఎన్నికల హామీలు నెరవేర్చారు. వద్దంటే కూడా బూతుల దగ్గర ఎంతమంది ఓటర్లు క్యూలో ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారు. మరి ఆ విధంగా కాకుండా ప్రజాబలంతో గెలవాలనే ఆలోచన లేకుండా మీరు ఒక పార్టీని టార్గెట్ చేసి, ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. ఈ జిల్లా ప్రజలకు తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. నేను ప్రజాస్వామ్యకి ఆముకున్నా, లేకపోతే నియంత మాదిరి వ్యవహారం చేస్తానా, లేకపోతే చంద్రబాబు మాదిరి ఒక పార్టీలో గెలిచిన వాళ్ళని తీసుకొని మండల ప్రెసిడెంట్లు చేసుకోవడము, ఒక పార్టీ గెలిచిన వాళ్ళని తీసుకొని జడ్పీ చైర్మన్లు చేసుకోవడము, మున్సిపల్ చైర్మన్లు చేసుకోవడం, కార్పొరేషన్ మేయర్లు చేసుకోవడము, 23 మందిని శాసనసభ్యులు తీసుకొని 4 మంత్రి పదవులు ఇవ్వడము, ఇదంతా ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యం అనేది ఇప్పుడు చంద్రబాబుకు జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తూ ఉన్నారు, మీ దగ్గర గెలిచిన వాళ్ళు ఎవరు మాకు అవసరం లేదని. లేకపోతే తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీ చైర్మన్ అయ్యేవాళ్ళ దురదృష్టకరం. చేసేది వాళ్ళే, చెప్పేది వాళ్ళే, అభియోగాలు చేసేది వాళ్ళే,
చేతగాని మాటలు మాట్లాడేది వాళ్ళే చాలా 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 దూరంగా పోతాడు చంద్రబాబు నాయుడు ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో ఇంగ మీదటైనా తన తప్పులు తెలుసుకొని ప్రజల మనల్ని ముందు దానికి ప్రయత్నం చేస్తే రాజకీయాల్లో కొనసాగుతారు లేకపోతే ఇదే లాస్ట్